హలో ఫ్రెండ్స్ చెప్పు మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ హాయ్ సో ఈ రోజు స్పెషల్ రెసిపీ ఏంటి కుషాల్ వెజ్ మంచూరియా వెజ్ సూప్ బ్రెడ్ క్రంబ్స్ బ్రెడ్ క్రంబ్స్ అండ్ గార్లిక్ బ్రెడ్ ఆ గార్లిక్ బ్రెడ్ క్రంబ్స్ సో వింటర్ అండి ఉత్తరాఖండ్ నార్త్ అంతా కూడా అన్నమాట ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ హర్యానా పంజాబ్ అంతా కూడా కోల్డ్ వేవ్ నడుస్తుంది అన్నమాట సో అందుకని చాలా చలిగా ఉంది మేమైతే హీటర్స్ వేసుకున్నాం కాబట్టి ఇలాంటి సింపుల్ జాకెట్స్ తోని మేనేజ్ చేయగలుగుతున్నాం సో ఇలాంటి హాట్ వెదర్ సారీ కోల్డ్ వెదర్ లో ఏం చేసుకోవాలి సూప్ చేసుకుని వేడివేడిగా తాగితే చాలా మజా వస్తుంది కిక్ వస్తుంది అండ్ మా వాడు కొంచెం కుక్ అన్నమాట వాడికి కొన్ని కొన్ని డిషెస్ వండడం వాడికి ఇష్టం సో వాడికి కొంచెం రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పేసి నేనేమో సూప్ వెజ్ మంచూరియా చేస్తాను వాడేమో గార్లిక్ బ్రెడ్ క్రమ్స్ గార్లిక్ బ్రెడ్ క్రమ్స్ అంట సో వాడి ఇష్టం వాడు ఏది వండినా సరే సూపర్ గా వండుతాడు చలో ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేసేయండి ఇదేమో బటర్ అండ్ ఇవన్నీ వెజిటబుల్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము ఇదేమో క్యారెట్ ఇదేమో బీన్స్ కొంచెం ఆనియన్స్ స్వీట్ కార్న్ ఇదేమో గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాము అండ్ ఇదో స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం అండ్ ఇదేమో మటర్ ఇదొచ్చి క్యాప్సికమ్ అండ్ ఇదేమో బ్రోకలీ అండ్ మసాలా ఐటమ్స్ ఏం కావాలంటే సూప్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా సూప్ చేసుకోవడానికి జస్ట్ ఒక రెండు బేలీఫ్ దాల్చిన చెక్క ఇదేమో అని స్టార్ అనేసి ఉంటుంది కదా దాంట్లో జస్ట్ రెండు పెటల్స్ తీసుకున్నాను ఇదేమో మన క్లోవ్స్ అన్నమాట లవంగాలు సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ బటర్ వేసుకుందాము బటర్ వేసుకుని తర్వాత ఈ మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం కొంచెం మసాలా ఐటమ్స్ ఫ్రై అవుతాయి ఈలోగా మనం ఈ వెజిటబుల్స్ ఉన్నాయి కదా ఈ వెజిటబుల్స్ అన్ని ఒకసారి వేసేసుకున్నాం అనుకోండి సరిగ్గా వేగదు ఎస్పెషలీ ఉల్లిపాయ ఉల్లిపాయ అన్నిటితో పాటు వేసేయకూడదు ముందు ఉల్లిపాయ వేసుకుని దాన్ని ఫ్రై చేసుకుని అప్పుడు మిగతా వెజిటబుల్స్ వేసుకుందాం ఉల్లిపాయ వేసుకుందాము ఉల్లిపాయ వేగుతుండగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కదా కింద కామెంట్స్ పెట్టడం లేదు కామెంట్స్ డ్రాప్ చేయొచ్చు కదా కొన్ని సరదా క్వశ్చన్ అడుగుతాను మీరు వింటర్స్ లో ఏం చేసుకుంటారు స్పెషల్ ఐటమ్స్ మేమైతే ఇక్కడ సూప్ చేసుకుంటాము అండ్ ఏదన్నా హాట్ హాట్గా చాలా ఐటమ్స్ ఉంటాయి కానీ పకోడీ అవన్నీ చేసుకోవచ్చు కానీ సూప్ అయితే నాకు చాలా ఏంటంటే త్రోట్కి ఎస్పెషలీ బాడీకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట వింటర్స్లోని అందుకే నేను ఎక్కువ సూప్ చేసుకుంటాను మరి మీరేం చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఆనియన్ ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు ఇందులోకి మనం గార్లిక్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ గార్లిక్ పీసెస్ కూడా వేసేసుకుందాం సూప్ లో ఆ చిన్న చిన్న గార్లిక్ పీసెస్ ఉంటాయి కదా అవి తగులుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుంది అందుకే గార్లిక్ కంపల్సరీ వేస్తాము అండ్ ఈ ప్యాకెట్ సూప్స్ ఉంటాయి కదా నార్ అదే బ్రాండ్స్ మెన్షన్ చేయకూడదు చాలా చాలా సూప్స్ ఉంటాయి కదా అవి అందులో వెజిటబుల్స్ ఉండవు అవి కూడా ప్రిజర్వ్డ్ వెజిటబుల్స్ ఏదో వేస్తారు కదా అస్సలు బాగోదు దానివల్ల ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు మిగతా వెజిటబుల్స్ అన్ని వేసేస్తున్నాను ఇప్పుడు అన్నీ ఇలా వేసేసుకోవచ్చు వెజిటబుల్స్ ఇలా వేగాయి ఈ మాత్రం వేగితే చాలా ఎక్కువ అవసరం లేదు ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ అన్నమాట ఇది నేను ఎప్పుడు సూప్ రెగ్యులర్గా చేస్తాను కాబట్టి పెప్పర్ పౌడర్ ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇందులోకి పసుపు కూడా వేసేస్తున్నాను అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఒక్క ఏంటమ్మా అది మన రిఫైన్డ్ ఫ్లోర్ అదే కార్న్ ఫ్లోర్ తప్ప అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే బట్ ఓకే అది ఎంతలేండి 1 or 2 స్పూన్స్ యాడ్ చేస్తాం అంతే నేను ఆల్రెడీ వాటర్ హీట్ చేశాను సో హాట్ వాటర్ వేసేస్తున్నాను ఇందులో హాట్ వాటర్ వేయడం వల్ల ఫాస్ట్గా అవుతుందని ఒక రీజన్ అండ్ ఆయుర్వేదం ప్రకారం కూడా ఏదో చెప్తారు కదా
సో అందుకే హాట్ వాటర్ వేసాను మనకి వెజిటబుల్స్ ఇందులో బాయిల్ అవుతుంటాయి ఈలోగా మనం పిండి కలుపుకుందాము 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను चिखगा सरपोन कंसिस्टे सो 3 स्पून वेसको इनमें वाटर वेसको सरपोमी वाटर वेसको मिक्स उड़ा मन की फ्री फ्लोइंग मिक्स मन वेजिटेबल्स अभी बाग बॉयल कदा सो इप्पुडु कोंचेम फ्लेम रेड्यूस चेसुकोनी मन मिक्स चेसुकुन्न ई कॉर्न फ्लोर सॉल्यूशन उंदी कदा अदि वेसुकोनी मिक्स चेसुकुंटे मन सूप रेडी अयिपोतुंदी इंदुलो ओकटि चिन्नदि मिस् अवुतुंदि चेप्पंडि एंटि एं मिस् अवुतुंदो कोंचेम साल्ट वेसुकुंटे मन सूप रेडी अयिपोयिनट्टे सो साल्ट अन्नमाट मिस् अवुतुंदि इंदुलोने ఇలా వెజ్ క్లియర్ సూప్ ఇది మీరు ఇంకా కొంచెం కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకుంటే ఇంకా చిక్కగా వస్తుంది కొంచెం మూత పెట్టేసి దీని ఇలాగా మగ్గనిస్తే హా యమ్మీ యమ్మీ సూప్ హాట్ హాట్ సూప్ రెడీ అయిపోతుంది యమ్మీ యమ్మీ సూప్ రెడీ అవుతుంది ఇప్పుడు ఈ లోగా మనం ఏం చేద్దాం అంటే వెజ్ మంచూరియా ఫ్రై చేసుకుందాం సారీ వెజ్ మంచూరియా చేసుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం ఆనియన్స్ క్యారెట్ బీన్స్ అలాగే గార్లిక్ వెల్లుల్లిపాయలు ఇదేమో గ్రీన్ పీస్ మటర్ ఉంటుంది కదా బటానీ క్యాప్సికం ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి మన దగ్గర ఒక వెరైటీ చాపర్ ఉందన్నమాట ఆఫ్ కోర్స్ ఇది అందరి దగ్గర ఉండే ఉంటుంది ఈ చాపర్ యూస్ చేస్తాను చాలా ఫాస్ట్ గా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసేస్తుందన్నమాట ఇది సో ఇందులో వేసేసి కలిపి కొట్టేద్దాం అన్నిని मन चाला फाइन पीसेस वस्ताई नेनु आलू पराठा चेटान की अला कोनु कोनु भी चाला चिन चिन मुकल कट चेसुकोवडान की इदि यूज चेस्ता अन्नमाट మోమోస్ చేసుకోవడానికి కూడా ఇది బా యూస్ఫుల్ అవుతుంది మోమోస్ చేయడానికి కూడా నేను ఇది యూస్ చేస్తాను 3 స్పూన్స్ మైదా వేసుకుందాము అలాగే ఇదేమో బియ్యం పిండి 2 స్పూన్స్ వేస్తున్నాను ఇదేమో కార్న్ ఫ్లోర్ 1½ స్పూన్ వేస్తున్నాను దీంట్లోకి salt కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము वाटर वेसकोनी कोंचेम एक्कु वेसुकोकूडदु एंदुकंटे वेजिटेबल्स नुंचि ऑलरेडी वाटर वस्तुंदि कदा सो कोद्दिगा वाटर वेसुकोनी मिक्स चेसुकोवाली एक्कु पल्चगा कलुपुकोकूडदु इला कलुपुकोवालन्नमाट అండ్ ఇందులో నుంచి వాటర్ కూడా మనకు వస్తుంది ఎందుకంటే వెజిటబుల్స్ లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వస్తుంది కాబట్టి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి అంటే మనకి ఇలా బాల్ ఫామ్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారా యమ్మీ యమ్మీ వెజ్ మంచూరియా ఇదొక్కటి బాల్ మీకు బ్రేక్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూసారా చాలా సూపర్ గా ఉంటది రెసిపీ కూడా పెద్ద ఏమీ నేను ఏమీ గుర్తుంచుకోను జస్ట్ అలా ఇన్స్టింక్ట్స్ ని బట్టి ఫాలో అయిపోయి చేసేస్తూ ఉంటాను మా పిల్లలు ఆల్రెడీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు అన్నయ్యకివో వెట్ మంచూరియా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ వెట్ మంచూరియా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ఆయిల్ లోకి కొన్ని ఆనియన్స్ వేసుకుందాము వీటితో పాటు క్యారెట్స్ వచ్చేసాయి పర్వాలేదు సో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అప్పుడు అందులోకి మనం క్యాప్సికం వేసుకుందాము
ఇందులోకి ఇప్పుడు కట్ చేసిన వెల్లుల్లిపాయ స్లైసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాము. క్యాప్సికమ్ బాగా ఫ్రై చేస్తే బాగోది, కొంచెం అలా కొంచెం ఫ్రై చేస్తే చాలన్నమాట. మన వేడి వేడి సూప్ రెడీ అయిపోయింది. బ్రాకలీ సూప్, బ్రాకలీ అన్ని వెజిటబుల్స్ చూసారు కదా, అన్ని వెజిటబుల్స్ వేసేసాను. చాలా చాలా హెల్దీ అన్నమాట ఈ సూప్. ఎంత హెల్దీ అంటే పిల్లలకి నిజంగా అన్ని రకాల వెజిటబుల్స్ సూప్ ఫామ్లో తింటే యాక్చువల్లీ ఇలా వెజిటబుల్స్ చాలా మంచిది. మనం ఎక్కువ డీప్ ఫ్రై ఏమీ చేయలేదు, అసలు మనం నార్మల్గానే ఫ్రై ఎక్కువ చేయలేదు. సో ఇలా ఇన్ని వెజిటబుల్స్ వేసుకుని ఇంట్లో సూప్ తయారు చేసుకుంటే హెల్త్కి మంచిది, ప్లస్ వెదర్కి కూడా మన బాడీ వార్మప్ అవుతుంది అన్నమాట. ట్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా మనకి, అండ్ షుగర్ కూడా యాడ్ చేసాం కదా, మంచి సాసీ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇందులో ఒకటి మిస్ అయింది, ఏంటో తెలుసా, పచ్చిమిరపకాయ. కానీ పచ్చిమిరపకాయ వేస్తే నన్ను కరిసి 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 తినేసే పిల్లలు ఇద్దరు ఉన్నారు మా ఇంట్లోని, మా కుషాల్ అండ్ మా బాను. అందుకే నా పచ్చిమిరపకాయ లేదు, పచ్చిమిరపకాయ లేకుండా వాటర్ వేసేద్దాము. చాలా ఎక్కువ సాల్ట్. ఇది ఇలా బాయిల్ అవుతుండగా మనం కార్న్ఫ్లోర్ మిక్చర్ కలిపేసుకుందాం. ఇలా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాము. 1-2 స్పూన్స్ అవసరం లా, 1 స్పూన్ చాలు మనకి, ఎందుకంటే ఎక్కువ లేదు కదా మన గ్రేవీ. సో 1 స్పూన్ వేసుకుని ఇందులో వాటర్ వేసి మిక్స్ చేసుకుందాము. ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా ఇది వేసుకొని కలిపేసుకోవడమే. ఇలా వచ్చింది కదా, ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. ఇలా వచ్చింది కదా, కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసేసుకోవడమే. వెల్కమ్ టు ద మెస్సీ కిచెన్ రండి. ఇప్పుడు కుషాల్ నువ్వేం చేయబోతున్నావు? బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్? ఇవి బ్రెడ్ క్రమ్స్ అంటారా వీటిని? కాదు, నిన్న బ్రెడ్ చేసేసానా, ఎవరు బ్రెడ్ చాలు క్రమ్స్ చేసుకోవడమే. ఓహోహో, ఓకే. సో ఫైనల్గా ఇందులో ఏం వేస్తున్నావు? బ్రెడ్ పెట్టి దాంట్లో ఏం వేస్తున్నావు? గార్లిక్ బటర్. గార్లిక్ బటర్, ఓకే ఓకే. నీకు ఏ హర్బ్స్ కావాలి? మిక్స్ హర్బ్స్. ఆరిగానో, బేసల్. నీ ఫేవరెట్ హర్బ్స్ ఏంటి? మిక్స్డ్ హర్బ్స్. అయితే మిక్స్డ్ హర్బ్స్ తీసుకో. మిక్స్డ్ హర్బ్స్ బాసలోనే ఉంది. మిక్స్డ్ హర్బ్స్ ఆల్రెడీ బాసలో ఉంటుంది, మేము బాసలు తీసుకున్నాం. ఓకే. హాయ్ ఫ్రెండ్ మీతో చాలా చాలా పాయింట్స్ వాళ్ళ ఈ రౌండ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వింటర్ డిన్నర్ ఏంటో చూసేయండి. వేడి వేడి వెజ్ మంచూరియా. పీస్ తీసి చూపిస్తాను ఎలా ఉందో. నెక్స్ట్ ఇది వెజ్ సూప్, గార్లిక్ బ్రెడ్. సూపర్ అంటే సూపర్. వీటి రెసిపీస్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, బట్ ఆఫ్ కోర్స్ నా ఓన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఇదంతని. ఎందుకో కాపీ కొట్టి ఇలా చేయాలి అలా చేయాలని పెట్టుకోకుండా నా టేస్ట్కి ఏది నచ్చితే అలా వండేస్తా అనమాట. సో నా టేస్ట్ తెలుసుకోవాలనుకుంటే కనుక రెసిపీస్ అన్ని షేర్ చేస్తున్నాను, చూసేయండి. సూపర్ 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 గా ఉన్నాయన్నమాట అన్ని కూడా. బాగుందా? ఓకే. సో ఇలా గార్లిక్ బ్రెడ్ తో తింటే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది.
యాక్చువల్లీ ఫోక్ తెచ్చుకోలా బట్ చూసండి ఎలా ఉందో అంటే సూపర్ ఉంది డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఇందులో అన్హెల్దీగా ఏమి యాడ్ చేయలేదు ఒక్కటి సోయా సాస్ మాత్రం నేను అస్సలు యూస్ చేయను అన్నమాట యాక్చువల్లీ సోయా సాస్ వేస్తేనే మనకి వెజ్ మంచూరియా బాగుంటుంది కానీ నేను యాడ్ చేయలేదు మిగతా అన్నీ కూడా మన ఇంట్లో ఈజీగా దొరికేస్తాయి హ్యాపీగా వింటర్లో చేసుకుని కూల్ కూల్గా హాట్ హాట్గా తినేసాయండి.